నానపనేని రాజకుమారి టీడీఎల్పీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో అటు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బిల్లును ఎలా అయితే వెనక్కి తిరిగి పంపించారో, అలాగే లోక్సభ స్పీకర్ మీరా కుమార్ కూడా బిల్లును వెనక్కి తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తూ నిన్న శాసనసభ ముందు టీడీఎల్పీ ఆఫీస్ ముందు నిరసన చేపట్టినటువంటి నానపనేని రాజకుమారి ఈరోజు శాసన మండలి దగ్గర కూడా అదే దీక్షను కంటిన్యూ చేశారు. అందరూ కూడా అన్సారీ గారి వైపు చూస్తున్నారు. అన్సారీ గారు విఘ్నతతో, విజ్ఞానంతో, పరిజ్ఞానంతో వ్యవహరించారు. ఆయన చూసి అందరూ నేర్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సీమాంధ్రకు అన్యాయం జరిగేది ఎవరు ఆలోచించలేదు. ఎందుకు సీమాంధ్ర ప్రజలు మళ్ళీ రోడ్డు ఎక్కారు? ఎవరు ఆలోచించట్లేదు. అయితే ఈ బిల్లు రాజ్యసభలో పెట్టాలనుకుని ఫెయిల్ అయినందుకు రాజీనామా చేయాలి గవర్నమెంట్. క్షమాపణ చెప్పాలి జాతికి, తెలుగు జాతికి. ఇప్పుడు మళ్ళీ లోక్సభలో పెడతామంటున్నారు. ఈ బుద్ధి ముందేమైంది? అన్సారీ గారు అభ్యంతరం చెప్పే వరకు మీకు జ్ఞానోదయం కలగలేదా? లేక బీజేపీ వారు, మీతో పాటు మిత్రపక్షాల వారు అభ్యంతరం పెట్టినాకే మీ జ్ఞానోదయం అయిందా? మళ్ళీ ఇక్కడ పెట్టినా కూడా అదే పద్ధతి, ఇక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని మేము కోరుతున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి అని మేము కోరుతున్నామండి.